సినిమా కాంగ్ అనే వ్యక్తితో స్టార్ట్ అవుతుంది. కాంగ్ వాళ్ళ వైఫ్ కొన్ని రోజుల క్రితం సూసైడ్ చేసుకుని చనిపోతుంది. కాంగ్ వాళ్ళ అమ్మ దగ్గర తన కూతురు పెరుగుతూ ఉంటుంది. కాంగ్ ముజిన్ అనే ఊర్లో చెవిటి వాళ్ళ స్కూల్ కి ట్రాన్స్ఫర్ అవడంతో అక్కడికి బయలుదేరతాడు. దారి మధ్యలో అనుకోకుండా అడ్డంగా వచ్చిన జంతువును గుద్దేస్తాడు. సరిగ్గా అదే టైంకి రైలు పట్టాల మీద ఒక 5 ఏళ్ల కుర్రాడు ఆత్మహత్య చేసుకుంటాడు. యాక్సిడెంట్ వల్ల కార్ డామేజ్ అవడంతో కాంగ్ దగ్గరలో ఉన్న మెకానిక్ షెడ్ కి కార్ని తీసుకుని వెళ్తాడు. అక్కడ మెకానిక్ రిపేర్ అవడానికి టైం పడుతుంది అనడంతో ఇప్పటికే చాలా లేట్ అయింది అనుకుని అక్కడ నుండి బయలుదేరడానికి కార్ స్టార్ట్ చేస్తుండగా వెనుక నుంచి జిన్ అనే అమ్మాయి కారుతో అనుకోకుండా గుద్దుతుంది. కాంగ్ కార్ చాలా డామేజ్ అవుతుంది. ఇద్దరి మధ్య జరిగిన వాగ్వాదం తర్వాత స్కూల్ వరకు కాంగ్ లిఫ్ట్ ఇస్తుంది జంగ్. దారి మధ్యలో మాటల్లో తన మానవ హక్కుల సంఘంలో పనిచేస్తుందని తెలుస్తుంది. జిన్ కాంగ్ ని స్కూల్ దగ్గర వదిలేసి తన విజిటింగ్ కార్డ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. కాంగ్ స్కూల్ లోపలికి వెళ్లి ప్రిన్సిపల్ ని కలుస్తాడు. అక్కడ వాళ్ళిద్దరి మధ్య మాటల్లో కాంగ్ ని స్కూల్ కి ట్రాన్స్ఫర్ చేయించింది కిమ్ అని, కిమ్ ప్రిన్సిపల్ ఇద్దరు మంచి స్నేహితులని తెలుస్తుంది. స్కూల్ కి సంబంధించిన మిగతా విషయాలు చీఫ్ చెప్తాడని చీఫ్ ని పిలవగానే కాంగ్ షాక్ అవుతాడు. ప్రిన్సిపల్ చీఫ్ చూడ్డానికి ఇద్దరు ఒకేలా ఉండడంతో ఇద్దరు ఐడెంటికల్ ట్విన్స్ అని కాంగ్ తెలుసుకుంటాడు. చీఫ్ కాంగ్ ని బయటకు తీసుకుని వచ్చి స్కూల్లో జామ్ కన్ఫర్మ్ అవడం కోసం 50,000 స్కూల్ డెవలప్మెంట్ ఫండ్ కోసం లంచం వండుతాడు. స్కూల్లో జరిగింది అంతా కాంగ్ వాళ్ళ అమ్మకి చెప్పడంతో అన్ని పైసలు ఎలా అరేంజ్ చేయాలని కంగారు పడుతూ ఉంటారు. సరే నేను చూస్తారా, నువ్వైతే ఉద్యోగం మంచిగా చేసుకో అని చెప్పి అమ్మ ఫోన్ పెట్టేస్తుంది. నెక్స్ట్ డే స్కూల్లో కాంగ్ తన ఫస్ట్ క్లాస్ తీసుకుంటాడు. క్లాస్ లో పిల్లలకి యాపిల్ డ్రా చేయమంటాడు. స్టూడెంట్ డ్రా చేస్తుంటే అందరినీ అబ్జర్వ్ చేసి కీరా అనే అమ్మాయి దగ్గరికి వెళ్ళి నువ్వు చాలా బాగా డ్రా చేస్తున్నావు అని మెచ్చుకుంటాడు. కానీ తను ఎలాంటి రియాక్షన్ ఇవ్వదు. స్కూల్లో అడుగు పెట్టినప్పటి నుండి పిల్లలందరూ వేరే లోకంలో సాడ్ గా ఉండడం అబ్జర్వ్ చేస్తాడు కాంగ్. అప్పుడే క్లాస్ కి లేట్ వచ్చిన యూన్ ని ఇంత లేట్ గా ఎందుకు వచ్చావంటే ఏ సమాధానం చెప్పకుండా వింతగా చూస్తుంటాడు. కాంగ్ స్టాఫ్ రూమ్ లో పార్క్ అనే టీచర్ తో యూన్ గురించి అడుగుతాడు. యూన్ వాళ్ళ తమ్ముడు కొన్ని రోజుల క్రితం ట్రైన్ పట్టాల దగ్గర సూసైడ్ చేసుకుని చనిపోయాడు, అందుకే వాడు అలా బిహేవ్ చేస్తున్నాడు అంటాడు పార్క్. సినిమా మొదట్లో చూపించిన పిల్లోడే యూన్ వాళ్ళ తమ్ముడు. అప్పుడే కాంగ్ అంటాడు, యూన్ అనే కాదు అందరు పిల్లలు ఒకలాగా బిహేవ్ చేస్తున్నారు, ఎందుకంటే మీరు ఫస్ట్ టైం ఇలాంటి స్టూడెంట్స్ కి చెప్తున్నారు, అందుకే మీకు అలా అనిపిస్తుంది. నేను 10 సంవత్సరాల నుండి చెప్తున్నా కదా, అదేం లేదు, మీకు మెల్లిగా అలవాటైపోతుంది అంటాడు. అదే రోజు రాత్రి అందరు టీచర్స్ వెళ్ళిపోయాక కాంగ్ స్టూడెంట్స్ ఫైల్ చదివి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలుసుకుంటాడు. తెలుసుకుని ఇంటికి వెళ్తుండగా స్కూల్ నుండి విచిత్రమైన అరుపులు వినపడంతో పైకి వెళ్లి చూస్తే గర్ల్స్ బాత్రూమ్ నుండి సౌండ్స్ వస్తుంటాయి. లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తుంటే సెక్యూరిటీ వచ్చి మీరు లోపలికి వెళ్ళడం కుదరదంటాడు. ఏవో సౌండ్స్ వస్తున్నాయంటే పిల్లలు ఇలానే అల్లరి చేస్తారు, అందులోనూ వాళ్ళకు చెవులు వినపడకపోవడంతో ఇంకా గట్టిగా అరుస్తూ అల్లరి చేస్తూ ఉంటారని చెప్పి కాంగ్ ని అక్కడి నుండి పంపిస్తాడు. నెక్స్ట్ డే ప్రిన్సిపల్ రూమ్ లో ఇన్స్పెక్టర్ జోంగ్ ఉంటాడు. యూన్ వాళ్ళ తమ్ముడు సూసైడ్ ని కప్పిపుచ్చడానికి ప్రిన్సిపల్ లంచం ఇస్తూ ఉంటాడు. అప్పుడే కాంగ్ రూమ్ లోకి ఎంటర్ ఇచ్చి 50,000 ఫండ్ ప్రిన్సిపల్ కి ఇచ్చి వెళ్తూ ఉంటే ఇన్స్పెక్టర్ కాంగ్ తో ఉంజిన్ ప్లేస్ చాలా బాగుంటుంది, మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఇద్దరం డ్రింక్ తాగుదాం అంటాడు. సరే అని స్టాఫ్ రూమ్ కి వెళ్ళిపోతాడు కాంగ్. అక్కడికి వెళ్లేసరికి టీచర్ పార్క్ యూన్ ని దారుణంగా టార్చర్ చేస్తూ ఉంటాడు. ఎందుకు అలా చేస్తున్నారంటే యూన్ ఇద్దరు అమ్మాయిని తీసుకుని ఇక్కడ నుండి పారిపోవడానికి ట్రై చేశాడు. ఇలానే వాళ్ళ తమ్ముడు కూడా బయటికి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. పిల్లల్ని కంట్రోల్లో పెట్టాలంటే కొట్టక తప్పదు సార్ అంటాడు. స్కూల్లో పని అయిపోయాక ఇంటికి వెళ్తుంటే బిల్డింగ్ పైన కిటికీ బయట కూర్చున్న యూరిన్ చూసి కింద పడిపోతుందేమని భయపడి తనని పిలవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. తనకి వినపడకపోవడంతో పైకి ఉరికి తనని బయటికి తీస్తాడు. యూరి వెనక నుంచి వచ్చి అలా పట్టుకునేసరికి భయపడుతుంది. అలా భయపెట్టినందుకు సారీ చెప్పి వెళ్ళిపోతుంటే యూరి కాంగ్ ని ఆపి వెంటనే స్కూల్ లాండ్రీ రూమ్ దగ్గర తీసుకుని వెళ్లి వదిలేస్తుంది. కాంగ్ లోపలికి వెళ్లి చూసేసరికి అక్కడ ఒక మహిళ కీరా తలని వాషింగ్ మెషిన్ లో పెట్టి టార్చర్ చేస్తూ ఉంటే కాంగ్ వెళ్లి ఆపేస్తాడు. ఆ మహిళ, నా పేరు లీనా, స్కూల్ కౌన్సిలర్ ని, కీరాకి క్రమశిక్షణ నేర్పిస్తున్నా అంటుంది. నీకు పిచ్చి పట్టిందా, పిల్లని ఇలా హింసించి క్రమశిక్షణ నేర్పిస్తావా అని సీరియస్ గా వార్నింగ్ ఇచ్చి కీరాని హాస్పిటల్ తీసుకుని వెళ్తాడు కాంగ్. తర్వాత కాంగ్ జింగ్కి కాల్ చేసి హాస్పిటల్ రమ్మని చెప్పి మొత్తం జరిగింది చెప్తాడు. జింగ్ ముందు కీరా వాళ్ళ పేరెంట్స్ కి జరిగింది చెప్దామంటే తనకెవరూ లేరని చెప్తాడు కాంగ్. నెక్స్ట్ డే ప్రిన్సిపల్ కాంగ్ ని పిలిచి, మిస్ లీనా అప్పుడప్పుడు ఇలా ఓవర్ రియాక్ట్ అవుతుంది, తనకు తప్పకుండా శిక్ష పడేలా చేస్తాను, నిన్నటి నుండి కీరా స్కూల్లో కనపడడం లేదు, ఎక్కడ ఉందో నీకు తెలుసా అంటే హాస్పిటల్లో జాయిన్ చేశానంటాడు కాంగ్. తర్వాత క్లాస్ లో పిల్లలకి పార్ట్నర్స్ ఇచ్చి తమ తమ పార్ట్నర్స్ వేసిన డ్రాయింగ్ చేయమంటాడు కాంగ్. యూరి పార్ట్నర్ కీరా హాస్పిటల్లో ఉండడంతో యూరి ఒంటరిగా కూర్చుని ఉంటుంది. కాంగ్ అక్కడికి వెళ్లి సైన్ భాషలో, నిన్ను నీ పార్ట్నర్ గా ఉంటా, ఈ రోజు నువ్వు నా ఫోటో గీవా, నేను మీది గీస్తాను అంటాడు. యూరి, లేదు, నా ముఖం మీద అన్ని దెబ్బలున్నాయి, అందంగా లేను నేను, వద్దు అంటుంది. కాంగ్, లేదు, నువ్వు చాలా బాగుంటావు, నేను గీసి చూపిస్తా అని యూరి ఫేస్ ని అందంగా డ్రా చేసి చూపించేసరికి ఆ ప్రసి ఉదయం చాలా రోజులకి తన ముఖంలో నవ్వు వచ్చినట్టు నవ్వుతూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా ఇంకోవైపు జిన్ హాస్పిటల్కి కీరాని కేర్ గా చూసుకుంటూ ఉంటుంది. జిన్ కాంగ్ కి కాల్ చేసి అర్జెంట్ గా కలవాలని చెప్పి రెస్టారెంట్ రమ్మంటుంది. అక్కడికి రాగానే కాంగ్ తో కీరా సెక్సువల్ గా అబ్యూజ్ అయింది, దానికి కారణం స్కూల్ ప్రిన్సిపల్ అని చెప్తుంది.
కాంగ్ జిన్ మాటలు నమ్మలేకపోతాడు. అప్పుడు జిన్ కాంగ్ కి కీరా రాసిన లెటర్ చూపిస్తుంది. అందులో ప్రిన్సిపల్ అమ్మాయిల్ని, టీచర్ పార్క్ అబ్బాయిల్ని సెక్సువల్ గా హింసిస్తున్నారని తెలుస్తుంది. అది తెలిసి షాక్ లో ఉండిపోతాడు కాంగ్. పోలీసులకు కంప్లైంట్ ఇద్దాం అనుకుంటాడు, కానీ పోలీసు కూడా వాళ్ళ చేతిలో ఉండేసరికి ఏం చేయలేని నిస్సహాయస్థితిలో ఉండిపోతారు. ప్రిన్సిపల్ మిస్ లీనా ఇద్దరు లవర్స్ అని జిన్ కాంగ్ తో చెప్తుంది. అది తెలియగానే అతను ప్రిన్సిపల్ కి కీరా హాస్పిటల్లో ఉన్న విషయం చెప్పానని గుర్తు వచ్చి కీరాని కాపాడడానికి రెస్టారెంట్ నుండి పరిగెడతాడు కాంగ్. ఇంకో వైపు హాస్పిటల్లో మిస్ లీనా, ప్రిన్సిపల్, టీచర్ పార్క్ ముగ్గురు హాస్పిటల్లో కీరా కోసం వెతుకుతూ ఉంటారు. అక్కడికి వచ్చిన కాంగ్ హాస్పిటల్ రూమ్ లో చూస్తే కీరా కనపడకపోయేసరికి టెన్షన్ పడుతూ బయటికి వెళ్తుంటే జిన్ తన నాపి కీరా దాచుకున్న కబోర్డ్ లోకి కీరాని చూపించేసరికి కాంగ్ కూల్ అవుతాడు. నెక్స్ట్ డే జిన్ని కీరాని ఉమెన్ రైట్ సెంటర్ తీసుకుని వెళ్లి కంప్లైంట్ ని వీడియో తీపిస్తుంది. కీరా సైన్ లాంగ్వేజ్ లో అసలు ఏం జరిగిందో చెప్తుంది. ఆర్ఎస్ స్కూల్ అయిపోయాక కీరా, యూరి ఇద్దరు ఆడుకుంటూ ఉండగా యూరి అర్జెంట్ అని చెప్పి బాత్రూమ్ కి వెళ్తుంది. వెళ్లిన యూరి రాకపోయేసరికి కీరా వెళ్లి చెక్ చేయడానికి వెళ్తే అక్కడ ప్రిన్సిపల్ కీరాని రమ్మని పిలుస్తాడు. కీరాని ప్రిన్సిపల్ లోపలికి తీసుకుని వెళ్లి తనని బలవంతం చేయబోతుంటే ప్రిన్సిపల్ ని నూకేసి అక్కడ నుండి పారిపోయి బాత్రూమ్ లో దాక్కుంటుంది. ప్రిన్సిపల్ బాత్రూమ్ లో కీరాని దొరకబట్టి రేప్ చేస్తుంటే కీరా గట్టిగా అరవడంతో అప్పుడే అక్కడికి కాంగ్ వస్తాడు. సెక్యూరిటీ ఏం లేదనగానే అక్కడ నుండి కాంగ్ వెళ్లిపోతాడు. తర్వాత కీరా ప్రిన్సిపల్ చేతిలో అలా సెక్సువల్ గా అబ్యూజ్ అయిపోతుందని తెలియగానే కాంగ్ మనసు కరిగిపోతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన యూరి భయపడుతూ ఏడుస్తూ తనకు కూడా అలానే జరిగిందని తన కథ చెప్పడం స్టార్ట్ చేస్తుంది. ఆ రోజు వర్షం పడుతుండడంతో కీరా నూడిల్స్ తీసుకుని వస్తుందని వెయిట్ చేస్తూ ఉంటుంది యూరి. అప్పుడే అక్కడికి వచ్చిన ప్రిన్సిపల్ యూరికి చాక్లెట్ ఇచ్చి యూరితో తప్పుడు పని చేస్తాడు. ఇది చెప్పుకుంటూ యూరి ఏడుస్తూ ఉంటే జిన్ తన దగ్గరికి తీసుకొని ఓదార్చు ఉంటుంది. అప్పుడు కీరా కాంగ్ దగ్గరికి వెళ్లి ఆ రోజు ఇదంతా నేను చూశానని చెప్తుంది. నేను చూసింది ప్రిన్సిపల్ గమనించి నన్ను పట్టుకొని ఈ విషయం బయటికి చెప్తే సంపేస్తాన్ని బెదిరించాడని చెప్పి ఏడుస్తుంది. ఇదంతా జరిగిన తర్వాత కాంగ్ తన అపార్ట్మెంట్కి వెళ్లి పిల్లల మీద జరుగుతున్న ఈ అరాచకాన్ని జీర్ణించుకోలేకపోతాడు. అప్పుడే అక్కడికి కాంగ్ వాళ్ళ అమ్మ తన కూతుర్ని తీసుకుని రావడం చూసి షాక్ అవుతాడు. రాగానే జాబ్ ఎలా ఉంది అని అడిగి ప్రిన్సిపల్ తో బాగుండు, ఆయన చాలా మంచోడని చెప్తుంది. ప్రిన్సిపల్ గురించి తెలియని కాంగ్ వాళ్ళమ్మ కాంగ్ కోపంగా సైలెంట్ ఉండు అంటే, నీకోసమే నా ఇల్లు అమ్మి పైసలు ఇచ్చాను, నువ్వు జాబ్ సరిగ్గా చేసుకుంటే మనకి ఇల్లు అయినా ఫుడ్ అయినా అని బాధపడుతుంది. నెక్స్ట్ డే జింగ్ కంప్లైంట్ ఇవ్వడానికి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్కి వెళ్తే మా పరిధిలో రాదు అని ఇంకో దగ్గరికి పంపిస్తారు. వాళ్ళు కూడా అదే చెప్పేసరికి వీళ్ళు కావాలని అటు ఇటు తిప్పుతున్నారని అర్థం చేసుకుని స్ట్రేట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇన్స్పెక్టర్కి కేసు ఇన్వెస్టిగేషన్ చేయమంటుంది. ఇన్స్పెక్టర్ కుదరదు అంటాడు. స్కూల్కి గవర్నమెంట్ నుండి అవార్డు వచ్చింది, అలాగే ప్రిన్సిపల్ చాలా మంచోడని చెప్పి జింగ్ ని బయటికి పంపిస్తాడు. జింగ్ డిసప్పాయింట్ గా బయటికి వచ్చి కోపంతో వాళ్ళ ఫ్రెండ్ కి చెప్తుంది ప్రిన్సిపల్ కి అగేన్స్ట్ గా ఎవరు మనకు హెల్ప్ చేయరని. అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ సియోల్ పోలీసులు మనకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నారనగానే హ్యాపీ అయిపోతుంది జింగ్. ఇంకోవైపు యూంగ్ ని పార్క్ ప్రిన్సిపల్ రూమ్ లో పెట్టి కొడుతూ ఉంటాడు కీరా యూరి ఎక్కడున్నారో చెప్పమని. యూంగ్ కి తెలియకపోవడంతో ఏం సమాధానం చెప్పాడు. పక్కనే ఉన్న గోల్ స్టిక్ తో కొడుతూ ఉంటే ప్రిన్సిపల్ నా రూమ్ లో వద్దు, బయటికి వెళ్లి చెయ్యి, నువ్వు ఏం చేయాలనుకుంటున్నా చెప్తాడు. అప్పుడే వాళ్ళ అమ్మ ఇచ్చిన ఫ్లవర్ పాట్ ని గిఫ్ట్ గా ప్రిన్సిపల్ కి ఇవ్వడానికి వచ్చిన కాంగ్ యూన్ని చూసి కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక పార్క్ తల మీద ఫ్లవర్ పాట్ ని వేసి కొట్టి అక్కడి నుండి యూంగ్ ని తీసుకొని హ్యూమన్ రైట్స్ ఆఫీస్ కి తీసుకుని వెళ్తాడు. కాంగ్ యూంగ్ ని మొత్తం జరిగింది చెప్పమని అడిగితే నేను నిజం చెప్తే వాళ్ళకి శిక్ష వేస్తారని అడుగుతాడు. అవును, నేను వాళ్ళకి శిక్ష పడేలా చేస్తా అని మాట ఇవ్వగానే తన కథ చెప్పడం మొదలు పెడతాడు యాంగ్. టీచర్ పార్క్ యూంగ్ ని వాళ్ళ తమ్ముడు క్లాస్ అయిపోయాక ఎలా అబ్యూజ్ చేశాడో చెప్తూ ఉంటాడు. ఇదంతా కాంగ్ లైవ్ టెలికాస్ట్ చేయడంతో పబ్లిక్ అందరికీ విషయం తెలిసి కోపమైపోతారు. నెక్స్ట్ డే ప్రిన్సిపల్ ని, పార్క్ ని, చీఫ్ ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. కేసు కోర్టుకు వెళ్తుంది. అక్కడ ప్రిన్సిపల్ నన్ను కావాలని కేసులో ఇరికిస్తున్నారని, నేను ఒక నిర్దోషిని చెప్తాడు. తర్వాత స్కూల్ గారిని అడిగితే 5 ఇయర్స్ నుండి జాబ్ చేస్తున్నా, అలాంటివేమీ స్కూల్లో జరగడం లేదు, ప్రిన్సిపల్ గారు మంచివారని చెప్తాడు. కాంగ్ లాయర్ గార్డ్ ని క్రాస్ ఎగ్జామిన్ చేసి అసలు విషయాన్ని లాగుతాడు. గాడ్ ఇదివరకు పనిచేసిన ప్లేస్ లో వస్తువులు దొంగతనం చేసి అమ్మడంతో అక్కడ జాబ్ లో నుంచి తీసేశారు. తర్వాత ఇక్కడ ఎలాంటి ఫండ్ తీసుకోకుండా జాబ్ ఈజీగా రావడంతో ప్రిన్సిపల్ కి విశ్వాసంగా మారాడని తెలుస్తుంది. తర్వాత డాక్టర్ని అడిగితే తను కూడా అబద్ధం ఆడుతుంది, అమ్మాయిలో ఎక్స్టర్నల్ ఇంటర్నల్ ఆర్గన్స్ ఏమీ డ్యామేజ్ అవ్వలేదని. అప్పుడే కిమ్ లాయర్ మళ్ళీ క్రాస్ ఎగ్జామిన్ చేసి తాను ఇంతకుముందు ఇచ్చిన రిపోర్ట్ జడ్జి ముందు ప్రవేశపెడతాడు. జడ్జ్ డాక్టర్ ని 2 రిపోర్ట్స్ ఎందుకు తయారు చేశామని అడుగుతాడు. డాక్టర్ ఏం సమాధానం చెప్పకపోయేసరికి తాను ఆడిన అబద్ధం బయటపడుతుంది. ఆ రోజుకి కోర్టు సెషన్ అయిపోతుంది. కోర్టులో జరుగుతున్న కేసు వల్ల పిల్లలు సైకలాజికల్ గా డిస్టర్బ్ అయి ఏమీ తినకుండా మారాం చేస్తుంటారు. అది అబ్జర్వ్ చేసిన కాంగ్ జిన్ ఇద్దరు కలిసి వాళ్ళని బీచ్ కి తీసుకెళ్లి ఆడిపిస్తుంటారు. కీరా కాంగ్ దగ్గరికి వెళ్లి, చిన్నప్పుడు అమ్మా నాన్నతో ఇక్కడికి వచ్చినప్పుడు నాకు చెవులు వినపడుతుండేవి, నాకు సముద్ర పాలల సౌండ్ అంటే చాలా ఇష్టమని, కానీ ఇప్పుడు ఏం వినపడం లేదు, సైలెన్స్ గా ఉందని చెప్తుంది. అప్పుడు కాంగ్ కీరాతో ఏదైనా చూడడం వినడం కన్నా దాన్ని అబ్జర్వ్ చేయడం ఇంపార్టెంట్ అని మోటివ్ చేస్తాడు.
పిల్లలు బీచ్ లో ఆడుకోవడం వల్ల మూడ్ సెట్ అయి హ్యాపీగా ఫీల్ అవుతారు. సాయంత్రం అయిందని ఇంటికి వెళ్తుంటే యూరీ కాంగ్ తో నువ్వు జింగ్ నా అమ్మా నాన్న అయి ఉంటే బాగుండు అని చెప్తుంది. నెక్స్ట్ డే కోర్టులో యూరీని ప్రవేశపెడతారు. ప్రిన్సిపల్ తనని ఎలా అబ్యూజ్ చేసి టేప్ తో కట్టేవాడో క్లియర్ గా చెప్పడంతో ఆ రోజు కోర్ట్ సెషన్ ఎండ్ అవుతుంది. ఆ రోజు రాత్రి కాంగ్ ఫ్రెండ్ వచ్చి ప్రిన్సిపల్ మెంటల్ గా ఇల్లున్న కీరా పేరెంట్స్ కి పైసలు ఇచ్చి కేసు వాపస్ తీసుకోమంటున్నాడని తెలిసింది. వాళ్ళు అలా చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి, అలా చేస్తే ఇన్ని రోజులు మన పోరాటం వేస్ట్ అంటారు. అలా కాంగ్ ఫ్రెండ్ చెప్తుండగా కాంగ్ కి ప్రొఫెసర్ కిమ్ నుండి కాల్ వస్తుంది. కాల్ రాగానే ప్రొఫెసర్ ని కలవడానికి వెళ్తాడు కాంగ్. అక్కడ ప్రొఫెసర్ కిమ్ తో ప్రిన్సిపల్ లాయర్ కూడా కూర్చొని ఉంటాడు. వాళ్ళు కాంగ్ తో ఈ కేసు వదిలేసి వెళ్తే సీఎల్లో మంచి జాబ్ ఇస్తామా అని చెప్పి కాంగ్ లంచం ఇచ్చిన 50,000తో పాటు ఇంకా 100,000 రూపాయలు ఇస్తారు. దానిని కాంగ్ రిజెక్ట్ చేసి వాళ్ళకు వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే కియారాని కోర్టులో ప్రజెంట్ చేస్తారు. ప్రిన్సిపల్ తరపున లాయర్ కియారాతో నిన్ను ఎవరు అబ్యూజ్ చేసేవారు, ప్రిన్సిపలా చీఫా అని అడుగుతాడు. అప్పుడు ఐడెంటికల్ ట్విన్స్ అయిన ప్రిన్సిపల్ ని చూసి కియారా కన్ఫ్యూజ్ అవుతుంది. కాంగ్ లాయర్ ఇది ఎలా పాసిబుల్ అవుతుందంటే ప్రిన్సిపల్ లాయర్ అవుతుంది, ప్రిన్సిపల్ నిర్దోషి, చీఫ్ నేరస్తుడు, సో ఇద్దరులో ఎవరో తెలిస్తేనే శిక్ష వేయాలి అంటాడు. తర్వాత కియారా ట్విన్స్ ఇద్దరు దగ్గరికి వెళ్లి సైన్ లాంగ్వేజ్ మాట్లాడి ప్రిన్సిపల్ ని కనిపెడుతుంది. జడ్జ్ ఎలా కనిపెట్టావంటే సైన్ లాంగ్వేజ్ లో నన్ను ఎప్పుడు ప్రిన్సిపల్ చంపేస్తానని భయపెట్టేవాడు, ఇప్పుడు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి అలానే చెప్తే చీఫ్ కి సైన్ లాంగ్వేజ్ తెలియకపోవడంతో సైలెంట్ గా ఉన్నాడు, కానీ ప్రిన్సిపల్ ముఖంలో కదలికలు వచ్చాయని చెప్తుంది. తర్వాత ప్రిన్సిపల్ తరఫున లాయర్ ఆ రోజు నువ్వు ప్రిన్సిపల్ రూమ్ లో సాంగ్ వినబడి అక్కడికి వెళ్ళానని చెప్పావు, నీకు చెవిటి కదా, నువ్వు ఎలా విన్నావంటే నాకు చిన్న చిన్న సాంగ్స్ మాత్రం వినపడతాయని చెప్తుంది. అలా అనగానే తనని టెస్ట్ చేయడానికి ఒక పాట పెడితే పాట ప్లే అవుతుందని చేయలేపుతుంది. పాట ఆపగానే చేయి కిందికి అనడంతో జడ్జ్ కియారా స్టేట్మెంట్ ని నమ్మి తీసుకుని ఆ రోజు సెషన్ క్లోజ్ చేస్తాడు. నెక్స్ట్ డే యూన్ వాళ్ళ అమ్మమ్మకి కలవడానికి జిన్ వెళ్ళగానే అక్కడ మిస్ లీన్ ని చూసి షాక్ అవుతుంది. జిన్ తో మిస్ లీన్ వాళ్ళ అమ్మమ్మకి పైసలు ఇచ్చి సెటిల్మెంట్ చేసుకున్నామని నీ దిక్కున్న దగ్గర చెప్పుకోపో అని వెటకారంగా నవ్వి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. యూన్ నెక్స్ట్ డే కోర్టులో చెప్పబోయే మ్యాటర్ రాసి కాంగ్ ఇస్తే లేదు నీ స్టేట్మెంట్ కుదరదు, మీ అమ్మమ్మ ప్రిన్సిపల్ ని క్షమించి సెటిల్మెంట్ చేసుకుంది అనగానే అలా ఎలా చేస్తుంది, నా తమ్ముడు చంపారు నన్ను హింసించారని గట్టిగా ఏడుస్తూ కాంగ్ ని అంచు చేసుకుని నువ్వు వాళ్ళకి శిక్ష పడేలా చేస్తా అన్నావు కదా మాటను నిలబెట్టుకోవాలంటాడు. ఆ రోజు రాత్రి పడుకున్న కాంగ్ ని లేపి కియారా ఆ రోజు ప్రిన్సిపల్ రూమ్ కి వెళ్ళినప్పుడు టీవీలో యూరిన్ ఇబ్బంది పెడుతున్న విజువల్ చూశా అని చెప్పడంతో వెంటనే చాలా కష్టపడి జిన్ తో కలిసి ఆ ఫుటేజ్ దొరకబట్టి కోర్టులో సబ్మిట్ చేయాలని చూస్తే లాయర్ ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్, ఇది అందరి ముందు ప్రజెంట్ చేయడం మంచిది కాదని చెప్పి నేను పర్సనల్ గా జడ్జికి చూపిస్తా అని చెప్తాడు. అలాగే ఈ వీడియో వల్ల ప్రిన్సిపల్ పేరెంట్స్ తో సెటిల్మెంట్ చేసుకున్నా కూడా మన ప్రిన్సిపల్ కి శిక్ష పడేలా చేయొచ్చని చెప్తాడు. నెక్స్ట్ డే కోర్టులో అందరూ హాజరవుతారు. జడ్జ్ ప్రిన్సిపల్ చీఫ్ పార్క్ కి జస్ట్ 6 మంత్స్ జైలు శిక్ష వేసి 1 ఇయర్ ప్రొహిబిషన్ లో పెట్టమంటాడు. ఇది విన్న ప్రిన్సిపల్ టీం ఆనందంతో ఉండిపోతారు. అదే చూసిన పిల్లలు ఏడవడం మొదలు పెడతారు. అప్పుడు కాంగ్ కి అర్థమవుతుంది తన లాయర్ జడ్జ్ ఇద్దరు ప్రిన్సిపల్ దగ్గర పైసలు తీసుకుని లాస్ట్ మూమెంట్ లో వాళ్ళని మోసం చేశారని. తర్వాత జైలు వెళ్లే ముందు ప్రిన్సిపల్ అందరికి పార్టీ ఇస్తుంటాడు. ఇంకోవైపు కాంగ్ తన సొంత ఊరికి వెళ్లిపోతుంటే సెండ్ ఆఫ్ ఇవ్వడానికి జింగ్ వెళ్తుంది. తర్వాత ఇంటికి వెళ్లిన జింగ్ తో కియారా యూన్ పార్క్ ని చంపడానికి వెళ్లాడని చెప్పగానే షాక్ అయ్యి కాంగ్ కి ఫోన్ చేస్తుంది. యూన్ ఫైనల్ గా కత్తితో పొడిచి పార్క్ ని ట్రైన్ పట్టాల మీద పడేసి పార్క్ పారిపోకుండా గట్టిగా పట్టుకుని ఉంటాడు. ఇంకోవైపు కాంగ్ పార్క్ ఇంటికి వెళ్తే ఉండకపోయేసరికి ట్రైన్ పట్టాల దగ్గరికి వచ్చేసరికి యూన్ పార్క్ ని పట్టుకుని ఉండడం చూసి వదిలేయమంటాడు. బాయ్ మాస్టర్ నా రివేంజ్ నేను తీసుకుంటున్నా అని సైగ చేసి అటుగా ఫాస్ట్ గా వస్తున్న ట్రైన్ కుదరడంతో యూన్ పార్క్ ఇద్దరు తన కళ్ళ ముందే చనిపోవడంతో తన మనసు బాధపడుతుంది. తర్వాత హీరో స్కెచ్ చేసి మిగతా వాళ్ళ మీద రివెంజ్ తీసుకోవడంతో కథ ముగుస్తుంది.